ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనలను తొలగించాలని నిర్ణయించారు. జనాభా పెరుగుదల ఆవశ్యకతను గుర్తించి గత నిబంధనలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇకపై ముగ్గురు పిల్లలున్న వారు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనుమతినిస్తూ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముగ్గురు పిల్లలుంటే అనర్హులు అనే నిబంధనను తొలగించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించే బిల్లును ప్రవేశపెట్టనుంది. కాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ నిబంధనను తొలగిస్తామని ప్రత్యేక హామీ కూడా ఇవ్వడంతో ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడంతో పాటు అమలు చేసేందుకు సిద్ధమైంది. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన పలు పథకాల్లోని అవకతవకలపై కూడా మంత్రివర్గం చర్చించింది.